వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి మీనింగ్ ఆఫ్ వాలంటీర్ ఏంటి మీనింగ్ ఆఫ్ వాలంటీర్ అంటే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా జీతం ఆశించకుండా పనికి పనికి పూసుకునే వ్యక్తి అంటే ఏ మాత్రం డబ్బులు ఆశించకుండా మీకు సహాయం చేయగలిగే వ్యక్తి ఇక్కడ ఉన్న మన వాలంటీర్స్ ఉన్నారు జనసేన పార్టీ కోసం మేము వచ్చి సహాయం చేస్తాం ఇక్కడ మీ దగ్గర ఉన్నారు యువతులు దే ఆర్ వాలంటీర్స్ వాళ్ళేం డబ్బులు తీసుకోరు మనకు వచ్చినందుకు మనం అండగా ఉంటాం అంతేగాని డబ్బులకు చేయటం కాదు వాలంటీరిజం అంటే సో ఈ ఉదాహరణకి వాలంటీర్లో జగన్ నీ వాలంటీర్ వ్యవస్థకి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛంద సేవా సంస్థ నువ్వు శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసినాడు కాబట్టి నువ్వు చదువుకోలేదేమో కానీ నీకు రెడ్ క్రాస్ వాలంటీర్ గురించి నీకు చెప్తాను కొంచెం విను సర్ జాన్ హెన్రీ డూనా అనే 1859లో ఫ్రాన్స్ కి ఆస్ట్రియాకి యుద్ధం జరుగుతుంటే దాదాపు 40,000 మంది సైనికులు చనిపోతే స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ అయిన డూనా రెడ్ క్రాస్ సంస్థ స్థాపించాడు అది ఎందుకు స్థాపించాడంటే అండగా ఉండడానికి అలాంటిది జెనీవా కన్వెన్షన్ ప్రకారం అది అన్ని దేశాల్లోకి వచ్చింది ఒక రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే తెలుసా అది దాని ప్రెసిడెంట్ ఎవరో తెలుసా రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి గురుగు రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి అంటే వాలంటీర్ అనేది తేలికైన పదం కాదు రెడ్ క్రాస్ వాలంటీర్ కి ఇండియా చార్టర్ కి భారతదేశపు అధ్యక్షుడు భారతదేశపు రాష్ట్రపతి దానికి హెడ్ ఆంధ్రప్రదేశ్ చార్టర్ కి మన గవర్నర్ గారు హెడ్ తెలంగాణకి తమిళసై గారు హెడ్ అంటే ప్రతి గవర్నరు ప్రతి రాష్ట్ర గవర్నర్ భారతదేశపు రాష్ట్రపతి ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశపు రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్కి వస్తే గవర్నర్ గారు అలాంటిది జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ చెప్పు నానాక్రామగూడలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్లో కూర్చున్నా అంటాడు జగన్ నాకు మీలాగా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు మా నాన్న రాజశేఖర ముఖ్యమంత్రి కాదా సాధారణ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సో మాకు మీ నాన్నలాగా 6% కానీ మా కమిషన్ ఉండవు మా నాన్నకి మా నాన్న టీఏలో డిఎల్ మీద బతికేవాళ్ళు ఏదో అదృష్టం కలిసి వచ్చో మాకు కష్టం వచ్చో ఈరోజు యాక్టివ్ అయ్యాం మేము డబ్బు అలాగే సంపాదించుకోవాలి నీలాగా అడ్డగోలుగా మైన్లు నీలాగా అడ్డగోలుగా ఇసుక దోపిడీలు నీలాగా ఇలాగ అడ్డగోలు కట్టి మన బాండ్లు వేసి ఒక లేని ఇవ్వని స్థలాలకి నువ్వు బాండ్లు ఇచ్చేసి అలా